మన దేశంలో అంతుచిక్కని రహస్యాలున్న ఎన్నో ఆలయాలున్నాయి. అలాంటి వాటిల్లో ఒకటి కైలాస ఆలయం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు 50 కిలోమీటర్ల దూరంలో గల 32 ఎల్లోరా గుహల్లోని కేవ్ 16 లో ఈ ఆలయం ఉంది. రాళ్లు సిమెంట్ వంటివి ఏవీ ఉపయోగించకుండా కేవలం రాతి కొండను ఆలయంగా మలిచారు. దీన్ని కొండ కింది భాగం నుండి కాకుండా పైభాగం నుంచి చెక్కుకుంటూ వెళ్లడం మరో అద్భుతం. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే అసలు నమ్మశక్యం కాని విషయం. కేవలం శిల్పులంతా కలిసి 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారు. పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్లపాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలిపారు. ఈ కైలాస ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆకాశం నుంచి చూస్తే ఎక్స్ ఆకారంలో ఉంటుంది. అదే భూమి మీద నుంచి చూస్తే 4 సింహాలు ఎక్స్ ఆకారంలో నిల్చున్నట్టు కనిపిస్తుంది. ఆలయం నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంది. అదొకటే కాదు, డ్రైనేజ్ వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, అప్స్టేర్స్ వంటి ఎన్నో అద్భుతాలను రాయిని మలిచి చెక్కారు. ఈ ఆలయం నిర్మాణమే పెద్ద మిస్టరీ అనుకుంటే దీని కింద మరో మిస్టరీ దాగి ఉందట. అండర్ గ్రౌండ్ సిటీ ఉందని ప్రజలు నమ్ముతుంటారు. ఈ ఆలయ నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇక్కడ 2 అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఈ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న మనిషి రూపాలను చూస్తే అండర్ గ్రౌండ్ సిటీ ఉన్నది నిజమే అనిపిస్తుంది. ఇక్కడి శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అయితే ఇక్కడున్న ప్రజలు మాత్రం ఆ అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయని అంటుంటారు. కైలాస ఆలయం గురించి మరాఠీ ఇతిహాసంలో ఓ కథ చాలా ప్రాచుర్యంలో ఉంది. ఒకప్పటి రాజు తీవ్ర అనారోగ్యానికి గురవడంతో అతడి భార్య శివుణ్ణి ప్రార్థించింది. తన భర్త పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం చేస్తానని మొక్కుకుంది. దీంతో ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయం నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే మహారాణి మొక్కు విన్న ఓ శిల్పి ఆలయ గోపురాన్ని చూసేందుకు 100 ఏళ్లు పడుతుందని, దీంతో ముందు నుంచి కాకుండా కొండ పైభాగం నుంచి చెక్కుకొని రావాలని మిగతా వారికి సూచించారు. అలా రాణి వారి ఉపవాస దీక్ష విరమించేలా చేశారు. అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని ప్రజలు నమ్ముతారు.